నమస్తే అండి నేను మీ జయలక్ష్మి వెల్కమ్ టు సత్య క్రియేషన్స్ ఏ టు జెడ్ ఈరోజు మనం తయారు చేసే ఐటెం చేపల కూర అండి ఈ చేపల కూర రొటీన్గా పులుసు కాకుండా ఎగురు చేద్దాం ఈరోజు దీనికి కావలసిన మసాలాలు రెడీ చేసుకుందాం దీనికి కావలసిన మసాలా దినుసులు ధనియాలు జీలకర్ర లవంగం చెక్క వెల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేద్దాం అయితే మసాలా పొడులు కాకుండా ఇలా మసాలా గ్రైండ్ చేసి పెట్టుకుంటే చేపల కూరకి చాలా టేస్ట్ ఉంటుందండి అయితే కిలో చేప ముక్కలు తీసుకున్నామండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసి కడిగి పెట్టుకుని వాటర్ లేకుండా తీసుకోవాలి దీనిలో ఈ మొక్కలకి రెండు స్పూన్లు సాల్టు అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని అన్ని మొక్కలకి ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టేలాగా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక క కళాయి పెట్టుకోవాలి దీనిలో కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యింది అయితే రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి అయితే ఉల్లిపాయ గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నవాళ్ళు ఉల్లిపాయ పేస్ట్ ఇంకాస్త ఎక్స్ట్రా వేసుకోవచ్చు దీనికి పసుపు కూడా యాడ్ చేసి ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం ఆయిల్ చేమర్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయని బాగా వేయించాలి ఇలా ఉల్లిపాయ వేగిపోయింది దీనికి మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసి మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి ఇక్కడ కనిపించే త్రీ ఆప్షన్స్లో ఆల్ అనే బటన్ని టచ్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్కి వస్తుంది ఇలా కొద్దిసేపు మగ్గేసరికి చేప ముక్కలు చాలా వరకు కుక్ అయిపోతాయండి దీన్ని మూత తీసి ఒక స్పూన్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాన్ని వేసుకుంటే కర్రీకి సరిపోతుంది అలాగే రెండు టేబుల్ స్పూన్లు తెల్లని పప్పుని ఇలా పేస్ట్ చేసుకోవాలి ఈ నువ్వప్పు పేస్ట్ కూడా ఈ కర్రీకి యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసిన తర్వాత ఒక్కసారి కళాయి మొత్తం పట్టుకుని ఒకసారి ముక్కలన్నీ కదిలే వరకు కొంచెం కదిపి మూత పెట్టి మళ్ళీ రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో ఉండాలండి దీన్ని ఒకసారి ముక్కలన్నీ కొంచెం అడుగంటకుండా ఉండేలాగా పక్కకి కదుపుతూ అన్ని ముక్కల్ని ఇలా ఒకసారి కదపాలి తర్వాత ఒక రెండు కప్పులు వాటర్ ఉండే అంత వాటర్ని ఈ కర్రీలో వాటర్ వేసుకోవాలి వేసి ప్రతి ముక్కకి గ్రేవీ పట్టేలాగా ప్రతి ముక్కని వెనక్కి జాగ్రత్త పడుతూ విడిపోకుండా ఉండేలాగా గరిటతో నెమ్మదిగా ఇలా రివర్స్లో ముక్కలన్నీ తిప్పాలండి ఇలా తిప్పితే గ్రేవీకి ముక్కలు కన్నట్లకి బాగా పట్టి కర్రీ బాగుంటుంది దీన్ని ఇలా మొత్తం అన్నీ తిప్పడం పూర్తి అయిపోయిన తర్వాత మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి అయితే దీనికి గ్రేవీకి కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుందండి ఇలా మనకి కొంచెం సాల్ట్ వాళ్ళు పైన కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు వేసి ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా గరిటతో నెమ్మదిగా అన్ని ముక్కలు కలిసే వరకు ఒకసారి మళ్ళీ కలపాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఇంకొక రెండు నిమిషాలు దగ్గరికి రానివ్వాలి గ్రేవీ అంతా దగ్గర పడేసరికి ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలితే కర్రీ అయిపోయినట్టే మనకి ఇప్పుడు కూడా మళ్ళీ ఒక్కసారి అన్ని ముక్కల్ని ఒక్కసారి కదుపి చూసుకోవాలి అంటే ఈగురు కాబట్టి చాలా తొందరగా అడుగంటుతుందండి ఇది చాలా జాగ్రత్త పడుతూ చేసుకోవాలి ఈ కర్రీని తర్వాత దీనికి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చేపల కూర ఇగురు రెడీ అయిపోయిందండి అయితే మనం ఎప్పుడు రొటీన్గా పులుసు కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఇగురు కూడా రెడీ చేయొచ్చు ఇది చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఒక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలా యాక్టివేట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి Thanks for watching.